అందరికీ నమస్కారం. నా పేరు మురళి. ఈరోజు వీడియోలో మనం చర్చించుకోబోయేటువంటి అంశం ఏమిటంటే 9వ తరగతికి సంబంధించినటువంటి శతక కవులు రచించిన, అనేక మంది శతక కవులు రచించిన పద్యాలు ఉన్నాయి. అందులో 4వ పద్యం గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. 4వ పద్యం కవి ఎవరు, అతను సమాజానికి ఆ పద్యం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు అనే విషయాలన్నీ కూడా మనం పూర్తి వివరణ మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. పద్య రత్నాలు, విలువైనటువంటి ఒక మాట రత్నం కంటే చాలా గొప్పది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. శతకం అంటే 100 లేదా 108 పద్యాలు ఉంటాయి. శతకంలో మకుటం ప్రధానంగా ఉంటుంది. మకుటము అనేది పద్యం చివర పదంగా కానీ అర్థపాదంగా కానీ పాదంగా కానీ ఉంటుంది. వీటినే మనం ముక్తకాలు అంటాం. ముక్తకము అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావాన్ని తెలియజేస్తుందనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అయితే ఈరోజు 4వ పద్యాన్ని మనకు పరిచయం చేస్తున్నటువంటి శతక కవి ఎవరు అంటే కూచి మంచి తిమ్మకవి. ఎవరు? కూచి మంచి తిమ్మకవి అని అతను మనకు పరిచయం చేస్తున్నాడు. కాలం 17వ శతాబ్ది. రచన శ్రీ బర్గా శతకం. కవి కూచి మంచి తిమ్మకవి. కాలం 17వ శతాబ్ది. రచన శ్రీ బర్గా శతకం అనే శతకం నుంచి మనం తీసుకున్నాం ఈ పద్యాన్ని. ఇది శార్దూలానికి సంబంధించినటువంటి పద్యం. ఈ శార్దూలానికి సంబంధించిన పద్యం ద్వారా మనకి ఏం తెలుస్తుందో ఒకసారి చూద్దాం. పద్యాన్ని చూద్దాం, తర్వాత భావాన్ని చెప్పుకుందాం. గాజుంబోస ఎనర్గ రత్నమగున కాకంబు రాయంచ యౌన జోరేగ మధుర తేంద్రమగున నట్టెన్ము పంచాస్యమౌన జిల్లేడు సురావనీజమగున నానా దిగంతంబులన్ రాజౌన గణలోభి దుర్జనుడు బర్గా పార్వతీ వల్లభ. ఇక్కడ యౌ అనేది గ్యాప్ ఉంది, కలిపి చదవాలి. యౌన పంచాస్య మౌన అనేది మనం ఇక్కడ కలిపి చదువుకుంటాం. మళ్ళీ ఒకసారి చూడండి. గాజుంబోస ఎనర్గ రత్నమగున కాకంబు రాయంచ యౌన జోరేగ మధుర తేంద్రమగున నట్టెన్ము పంచాస్యమౌన జిల్లేడు సురావనీజమగున నానా దిగంతంబులన్ రాజౌన గణలోభి దుర్జనుడు బర్గా పార్వతీ వల్లభ. గాజుంబూస ఎనర్గ రత్నమగున కాకంబు రాయంచ యౌన జోరీగా మధుర తేంద్రమగున నట్టెన్ము పంచాస్యమౌన జిల్లేడు సురావనీజమగున నానా దిగంతంబులన్ రాజౌన గణలోభి దుర్జనుడు బర్గా పార్వతీ వల్లభ. ఓకే. గాజుంబూస ఎనర్గ రత్నమగున కాకంబు రాయంచ యౌన జోరీగా మధుర తేంద్రమగున నట్టెన్ము పంచాస్యమౌన జిల్లేడు సురావనీజమగున నానా దిగంతంబులన్ రాజౌన గణలోభి దుర్జనుడు బర్గా పార్వతీ వల్లభ. ఇది మనకు పద్యం బర్గా పార్వతీ వల్లభ. పార్వతీ వల్లభ అంటే పార్వతీపతి, పార్వతీపతి పార్వతీదేవి యొక్క భర్త శ్రీ బర్గా అంటున్నాం మనం ఇక్కడ. అయితే గాజు పూస చేతికి వేసుకుంటారు కదా గాజు పూసలు, ఆ గాజు పూస అనర్ఘ అంటే విలువైనటువంటి రత్నమగున రత్నం అవుతుందే. మనం చేతికి ధరించేటువంటి గాజులు కానీ పూసలు కానీ అనర్ఘమైనటువంటి విలువైనటువంటి రత్నమగున రత్నం అవుతుందా? ఎట్టి పరిస్థితిలో కాదు. మనం చేతికి వేసింది కాదు గాజు అవుతుంది, కానీ ఎట్టి పరిస్థితిలో రత్నం కాజాలదు, కాదు. అదేవిధంగా కాకంబు అంటే కాకి అని, కాకంబు అంటే కాకి అని. రాయంచ అంటే రాజహంస అని, రాయంచ అంటే రాజహంస. అవునా, కాకి నల్లగా ఉంటుంది, దాని అరుపులు వినడానికి కొంచెం కఠినంగా ఉంటాయి. అటువంటి కాకి రాజహంస అయిపోతుందా? నేను రాజహంస అంటే రాజహంస అయిపోతుందా? కాకి ఎంత ప్రయత్నించినప్పటికీ రాజహంస కాలేదు. ఒక గాజు ఎంత ప్రయత్నించినా అది రత్నం కాదు. అదేవిధంగా కాకి ఎంతగా ప్రయత్నించినప్పటికీ అది రాజహంస కాలేదు. అదేవిధంగా జోరీగా మధుర తేంద్రమగున, జోరీగా మామూలుగా పశువుల యొక్క రక్తాన్ని పీలుస్తూ ఉంటాయి ఈ జోరీగలు. అటువంటి జోరీగ ఎంత ప్రయత్నించినప్పటికీ, ఎంత శబ్దం చేసినప్పటికీ, పొయ్యి పుష్పాల మీద వాలినప్పటికీ ఆ జోరీగ తేనెటీగ అవుతుందా?
మధుర తేంద్రం అంటే తేనెటీగ అని. తేనెటీగ అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. అదేవిధంగా నట్టెన్ము అంటే దున్నపోతు అని. నట్టెన్ము అంటే దున్నపోతు. నట్టెన్ము అంటే దున్నపోదు. పంచాశ్యము అంటే సింహం. దున్నపోదు ఎంత ప్రయత్నించినప్పటికీ సింహం అవుతుందా? దాని కొమ్ములు వేసుకుని 10 మంది నీళ్ళు పొడిచిందంటే అందులో మాత్రం సింహం అయిపోతుందా? కాదు కదా. సింహ దున్నపోదు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా సింహం కాదు. ఎంత ప్రయత్నించినా గాజు రత్నం కాదు, కాకి రాజహంస కాదు, జోరీగా తేనెటీగ కాదు, దున్నపోతో సింహం కాదు. అదేవిధంగా జిల్లేడు సురావనీజమగున. జిల్లేడు చెట్టు, జిల్లేడు చెట్టు మనకు దగ్గరలో ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి జిల్లేడు చెట్టును ఎంత ప్రయత్నించినా దేవతా వృక్షం అవుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది చెట్టు అని కూడా మనం చెప్పలేం. దేవతా వృక్షం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కాదు. నానా దిగంతంబుల ఈ దిక్కులలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మూలకి వెళ్ళినా సరే వీటిని అలా చేయడం సాధ్యము కాదు. రాజవున అదేవిధంగా ఇంకొకటి రాజు. ఎటువంటి రాజు అంటే దుర్జనుడు, దుర్మార్గుడైనటువంటి పిసినారి. పిసినారైనటువంటి ఒక వ్యక్తిని, ఒక దుర్మార్గుణ్ణి రాజును చేస్తారా? ఎక్కడైనా సరే ఒక పిసినారైనటువంటి రాజు ఉన్నట్లయితే ఆ దేశం బాగుపడుతుందా? ఆ ప్రాంతం బాగుపడుతుందా? ఎవరైనా మనశ్శాంతిగా జీవించగలుగుతారా? కాబట్టి పిసినారైనటువంటి దుర్మార్గుణ్ణి కూడా రాజును ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాంతానికి కూడా చెయ్యరు అని మనం ఇక్కడ చెప్పుకుంటాం. పిసినారితనం అంత చెడ్డది అని మనం ఇక్కడ చెప్పుకోవాలి. పిసినారితనం లిమిట్స్ అంటాం కదా మనం, లిమిట్స్ హద్దుల్లో ఉండడం పిసినారితనం కాదు. హద్దులు దాటి ఖర్చు పెట్టడం, మితిమీరి ఖర్చు పెట్టడం అంటాం. దానికంటే లోగా ఖర్చు పెట్టడం పిసినారితనం అని మనం ఇక్కడ చెప్పుకుంటూ వస్తాం. గాజు పూస రత్నం కాదు, కాకి రాజహంస కాదు, జోరీగా తేనెటీగ కాదు, దున్నపోతు సింహం కాదు, జిల్లేడు చెట్టు దేవతారుక్షం కాదు. ఈ దిక్కుల్లో ఎక్కడికి వెళ్ళినా సరే పిసినారైనటువంటి దుర్మార్గుడైనటువంటి వ్యక్తిని రాజును ఎక్కడ చేయరు అని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. భావం భార్గ పార్వతీపతి ఎక్కడైనా ఎప్పటికీ గాజు పూస విలువైన రత్నం కాజాలదు, కాకి రాజహంస కాజాలదు, జోరీగా తేనెటీగ కాజాలదు, దున్నపోతు సింహం కాదు, జిల్లేడు చెట్టు కల్పవృక్షం కాజాలదు, అట్లాగే పిసినారి అయిన దుర్మార్గుడు రాజు కాజాలడు. ఓకే. భర్గ పార్వతీపతి ఎక్కడైనా ఎప్పటికీ గాజు పూస విలువైన రత్నం కాజాలదు, కాకి రాజహంస కాజాలదు, జోరీగా తేనెటీగ కాజాలదు, దున్నపోత సింహం కాదు, జిల్లేడు చెట్టు కల్పవృక్షం కాజాలదు, అట్లాగే పిసినారి అయిన దుర్మార్గుడు రాజు కాజాలడు అని మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఈ పద్యం యొక్క భావం దీంట్లో ఏమన్నా సందులు ఉన్నాయా అని మనం ఒకసారి పరిశీలిద్దాం. మధుర తేంద్రం, మధు వ్రత ప్లస్ ఇంద్రం, ఇది ఒక గుణసంధి. కొనసంధి సూత్రం అకారానికి ఈ ఊరులు పరమైన. సో ఇక్కడ అకారానికి అన్నప్పుడు ఆ ఉంది, అకారానికి ఈ ఊరుల్లో ఏదో ఒకటి రావాలి. అకారానికి ఈ ఊరుల్లో ఏదో ఒకటి వచ్చినప్పుడు మనకేమొస్తుంది, ఏమొస్తుంది, ఏ ఓర్లు అదే ఏకదేశంగా రావాలి. ఏ ఓర్లు మధుర తేంద్రం, ఇక్కడ మనం చూస్తే తే అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మనం ఏ సంధి అంటాము అంటే గుణసంధి అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకా రత్నం అగుణ, రత్నము ప్లస్ అగుణ ఉత్వసంధి కింద మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా దీంట్లో ఒక ఛందస్సు ఉంది. ఏది అంటే శార్దూలం అనే ఒక ఛందస్సు ఉంది. శార్దూలం అనే ఛందస్సు ఉంది. శార్దూలం అనే ఛందస్సు ఇది వృత్తజాతి పద్యం. ఇది వృత్తజాతి పద్యం. వృత్తజాతి పద్యం అయితే ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. దీనికి గణాలు ఏమొస్తాయి, మస జస తతగ అనే గణాలు వస్తాయి. మస జస తగ, మస జస తతగ అనే గణాలు వస్తాయి. దీంట్లో 19 అక్షరాలు ఉంటాయి. వృత్తజాతి పద్యం 4 పాదాలు ఉంటాయి, మస జస తతగ అనే గణాలు వస్తాయి, 19 అక్షరాలు ఉంటాయి. అదేవిధంగా 1, 13కి యతిస్థానం, 1 నుండి 13 అక్షరానికి యతిస్థానం. అదేవిధంగా ప్రాస నియమం ఉంటుంది. ప్రాస ఉంటుంది.
రాసనీయం ఉంటుంది. ఇది మనం చెప్పుకుంటాం. సరే, ఈ పాదానికి ఒకసారి లఘువులు గురువులు గుర్తిద్దాం, దాన్ని చూద్దాం. ఫస్ట్ నాలుగు పాదాలు ఉన్నాయా? 1, 2, 3, 4 నాలుగు పాదాలు ఉన్నాయి. ఓకే. 19 అక్షరాలు ఉన్నాయా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఓకే, 19 అక్షరాలు ఉన్నాయి. ప్రాస నియమం ఉందా? ఈ ప్రాస నియమం పద్యపాదం నందలి రెండవ అక్షరాన్ని ప్రాస అంటాం. రెండో అక్షరం ఏదైతే అయి ఉంటుందో మిగిలిన మూడు పాదాల్లో కూడా ఆ గుణింతానికి సంబంధించినటువంటి అక్షరాలే మనకు అక్కడ కనిపిస్తాయి. ఒకవేళ సంయుక్తాక్షరం అయితే సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం అయితే ద్విత్వాక్షరమే అక్కడ ఉంటాయి. అయితే ఈ మొదటి అక్షరాన్ని మనం ఏమంటామంటే యతి అనే పేరుతో మనం అక్కడ పిలుస్తాం. కాబట్టి ప్రాస నియమం ఉంది. ఇంకా మిగిలిన వాటి చెక్ చేయాలంటే మనం లఘువులు గురువులు గుర్తించాలి. చూద్దాం. గా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. బిందువుతో కూడుకున్నటువంటి అక్షరం జుమ్ ఉంది కాబట్టి గురువు. బూ అన్నప్పుడు దీర్ఘం ఉంది కాబట్టి గురువు గుర్తించాం. అదేవిధంగా ఎటువంటి ఒత్తులు లేవట్ లఘువు. యా లఘువు. నా అంటే దాని ముందున్నటువంటి అక్షరం ఒక సంయుక్త అక్షరం, సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు, ఇది లఘువు. ఇక్కడ సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు, ఇది లఘువు. మా లఘువు, గు లఘువు. నాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. అదేవిధంగా కాకంబు అన్నప్పుడు కాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇంకా కమ్ అన్నప్పుడు బిందువుతో కూడుకున్నటువంటి అక్షరం కాబట్టి ఇది గురువు. బు అన్నప్పుడు లఘువు. అదేవిధంగా రా అన్నప్పుడు రాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఎం బిందువుతో కూడుకున్న అక్షరం కాబట్టి గురువు. చ లఘువు. యౌ దీర్ఘం ఉంది కాబట్టి గురువు. లఘువులు గురువులు గుర్తించేసిన తర్వాత ఇది వృత్తజాతికి సంబంధించిన పద్యం మనకు తెలుసు కాబట్టి మూడక్షరాలు మనం సపరేట్ చేసుకోవచ్చు. మూడక్షరాలు సపరేట్ చేసేసాం. దీన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనం ఏం బాగా గుర్తుపెట్టుకుంటామంటే మూడక్షర గణాలు అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటే బాగా ఈజీగా అయిపోతుంది. ఎలా అంటే ఏంటి? ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం అనేటివి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆది గురువు భగనం. ఆది అంటే మొదటి అని, ఆది అంటే మొదటి అని. మొదటిది గురువు అయితే మిగతా రెండు ఏమవుతాయి? లఘువులు అయిపోతాయి. అదేవిధంగా జగనం అంటే దానికి ఏమంటే మధ్య గురువు జగనము అంటాం. మధ్య గురువు జగనం, మధ్యలోడది గురువు అయితే మిగతా ఆపక్క ఈపక్క ఏమవుతాయి? లఘువులు అయిపోతాయి. అదేవిధంగా అంత్యగురువు సగనం. అంత్య అంటే చివర అని, చివరిది గురువు. మిగతా రెండు ఏమవుతాయి? లఘువులు అవుతాయి. అదేవిధంగా సర్వగురువు మగనం అంటాం. సర్వము అంటే మొత్తము అని, మొత్తం గురువులే అవుతాయి. అదేవిధంగా సర్వలఘువు నగనం. సర్వలఘువు నగనం. సర్వము అంటే మొత్తం లఘువులే. ఇక్కడ మళ్ళీ ఆది లఘువు అంటాం. ఆది అంటే మొదటిది ఏమవుతుంది? లఘువు. మొదటిది లఘువు అయితే మిగతా రెండు ఏమైపోతాయి? గురువులు అయిపోతాయి. అదేవిధంగా మధ్య లఘువు రగనం అన్నాం. మధ్య లఘువు, మిగతా ఆ పక్క ఈ పక్క గురువులు వచ్చేస్తాయి. అదేవిధంగా అంత్య లఘువు. అంత్య లఘువు అంటే చివర. చివరిది లఘువు అయితే మిగతా రెండు గురువులు అయిపోతాయి. అవి మనం బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి బాగా నేర్చుకున్నట్లయితే ఈజీ అయ్యడం ఈజీ. ఎంత ఈజీ అంటే ఒకసారి చూడండి. మీరే గుర్తు చేసాం కదా లఘువులు గురువులు. గుర్తు చేసిన తర్వాత ఇక్కడ మనకేమొచ్చాయి? గురువు మూడు గురువులు వచ్చాయి. మూడు గురువులు ఇక్కడ ఎక్కడ ఉన్నాయో మనం చూద్దాం. ఇది కానీ బాగా నేర్చుకున్నట్లయితే ఎంత ఈజీనో. మూడు గురువులు ఉండేది మా అనేది రాశాం. తర్వాత లఘువు లఘువు గురువు ఏమొచ్చింది? సా అనేది మనం ఇక్కడ రాశాం. లఘువు గురువు లఘువు. ఇక్కడ ఏమొచ్చింది? జ. నెక్స్ట్ ఏమొచ్చింది? లఘువు లఘువు గురువు సా. తర్వాత రెండు గురువులు ఒక లఘువు త. మళ్ళీ రెండు గురువులు ఒక లఘువు త. గాను గురువుతో కలిగినటువంటి అక్షరంతో సూచిస్తాం. మస చేస తతగా అనే గణాలు వచ్చేసాయా? చాలా ఇది చాలా సింపుల్. ఎప్పుడు ఇది నేర్చుకున్నప్పుడు. ఓకే,
కాబట్టి ఇది కూడా వచ్చేసింది. కాబట్టి ఇది వృత్తజాతి పంచాంగం. 1, 13 అక్షరాలకి ఇతి మధ్య చెల్లుతుంది. 1వ గణం 1వ అక్షరంలో మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ, ఆ అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 13 అక్షరం ఏమి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. దీంట్లో ఏముంది, ఆ 1వ గణంలో ఆ అనే అచ్చుకు 13 అక్షరంలో ఆ అనే అచ్చుకు మనకు ఇక్కడ యతి మైత్రి చెల్లిందని చెప్పు. యతి మైత్రి వర్ణాలకు సంబంధించిన వీడియో ఉంది, మీరు చూసుకోవచ్చు అది కావాలంటే. ఇది మనకు శారదుల పద్య లక్షణం. కవి కూచిమంచి తిమ్మకవి, కాలం 17వ శతాబ్ది, రచన శ్రీ బర్గా శతకం. ఇది పద్య రత్నాల్లో 4వ పద్యం. గాజుంబోస ఎనర్గ రత్నమగున కాకంబురాయంచయౌన జోరీగ మధుర తేంద్రమగున నట్టెన్ము పంచాస్యమౌన జిల్లేడు సురావనీజమగున నానా దిగంతంబులన్ రాజౌన గణలోభి దుర్జనుడు బర్గా పార్వతీ వల్లభ. బర్గ పార్వతీపతి, ఎక్కడైనా ఎప్పటికీ గాజు బోస విలువైన రత్నం కాజాలదు, కాకి రాజహంస కాజాలదు, జోరీగా తేనెటీగ కాజాలదు, దున్నపోత సింహం కాదు, జిల్లేడి చెట్టు కల్పవృక్షం కాజాలదు, అట్లాగే పిసినారి అయిన దుర్మార్గుడు రాజు కాజాలడు. మధురత ప్లస్ ఇంద్రం గుణసంధి. శారదులకు సంబంధించిన పద్యం, వృత్తజాతి పద్యం, 4 పాదాలు ఉంటాయి. మసజిస్తతగానే గణాలు వస్తాయి, 19 అక్షరాలు ఉంటాయి. 1, 13 అక్షరాలు ఇతి మీద చెల్లుతుంది, ప్రాసనీయం ఉంటుంది. ఇది ఈ పద్యానికి సంబంధించిన పూర్తి వివరాలు. ధన్యవాదాలు.